वेलकम बैक टू मै चैनल सरी कथल विनండి మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి నందిని గారు చేసుకున్నాం ద్వీప వర్ణన పూజ 9వ శుక్రవారం ఆఖరి శుక్రవారం ఉద్యాపన ఎలా చేసుకున్నారు అలాగే ముత్తైదులకి తాంబూలం ఎలా ఇచ్చారు అనే విశేషాలు మనం పూర్తిగా చూద్దాము ఈ వీడియోలో 9 వారాలు చక్కగా పూర్తి చేసుకున్నారు చక్కగా ముగ్గు పెట్టారు చూడండి ఇల్లంతా డెకరేట్ చేసుకున్నారు చక్కగా 9వ శుక్రవారం కాబట్టి ఆఖరి శుక్రవారం మన ద్వీప వర్ణన పూజ అందుకోసం అని చెప్పి చక్కగా అమ్మవారిని పెట్టడానికి ఎంత చక్కగా అలంకరించారో చూడండి వెనకల కూడా బ్యాక్ డ్రాప్ చాలా బాగా చేశారు డిజైన్ అంతా బా కష్టపడ్డట్టున్నారు బాగా చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది అమ్మవారు కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఇది 9వ శుక్రవారం ఆఖరి శుక్రవారం కదండి అందుకోసం అని చెప్పి అన్ని బాగా అరేంజ్ చేసుకున్నారు నందినిగా చాలా బాగుందండి డెకరేషన్ అది అంతా అమ్మవారు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు ప్రతి శుక్రవారం చేసుకున్నట్టుగానే ఈ శుక్రవారం కూడా మనము పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత 9 మంది ముత్తైదులకి వాహనం ఇవ్వాలి అలాగే 9 సార్లు మన ద్వీప వర్ణన పారాయణం కూడా చేశారు అదిలు సురాజినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానసరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం మలి కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుగలు మణిద్వీపానికి మహానిధులు అరుగవినాలు కళామతల్లులు వరాలన సగే పదార శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి చూసారు కదా ఎంత బాగా చేసుకున్నారో పూజ పారాయణం అవన్నీ కూడా అలాగే మనము పూజ అనంతరం 9 మంది ముత్తైదులకి వాయనం ఇవ్వాలి వాయనం కోసం అని నందిని గారు వచ్చేసి తాంబూలం కోసం సిల్వర్ ప్లేట్స్ తెచ్చారండి ప్లేట్లు పండ్లు తమలపాకులు వక్కలు పసుపు కుంకుమ పువ్వులు గాజులు అందరికీ చీరలు పెట్టారు తాహత లేని వాళ్ళు బ్లౌజ్ పీసులు అయినా పెట్టుకోవచ్చు వీలైన వాళ్ళు చీరలు అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి అలాగే మన ద్వీప వర్ణన బుక్కులు తప్పకుండా పెట్టాలి పుట్నాలు బెల్లం కూడా చిన్న బాక్స్లో పెట్టి పెట్టారు తను ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఇలా 9 మంది ముత్తైదులకి 9వ శుక్రవారం ఉత్తాపన రోజు నందిని గారు వాయనం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా 9 వారాల పూజ చేసుకున్న తర్వాత 9 వారం తప్పకుండా ఇలా 9 మంది ముత్తైదులకి వాయనం ఇవ్వాలి చాలా బాగా చేసుకున్నారండి నందిని గారు అన్ని ఫోటోస్ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అలాగే నందిని గారు చేసుకున్న 9 వారాల పూజ వీడియోస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తను ప్రతి వారం ఎలా పూజ చేసుకున్నారు ఏ నూనెలు వాడారు ఎన్ని దీపాలు పెట్టారు ఎన్ని రకాల పువ్వులు పెట్టారు ఎన్ని పువ్వులు పెట్టారు డెకరేషన్ ఎలా చేసుకున్నారు నైవేద్యం ఏం పెట్టారు ప్రతి ఒక్కటి ఉన్నాయండి వీడియోస్లో ఎవరైనా ఈ మణిద్వీప వర్ణన పూజ చేయాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టాలనుకున్నా తప్పకుండా వీడియోస్ చూడండి ఏమైనా డౌట్స్ అవి ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి ప్రతి వారం కూడా తను చక్కగా డెకరేట్ చేసుకున్నానండి కోరిన కోరికలు నెరవేర్చే పూజ మణిద్వీప వర్ణన పూజ తప్పకుండా వీలైన వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నించండి నందిని గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ వీడియోస్ ఫోటోస్ అన్నీ పంపించినందుకు మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరే కథలు వినండి